ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా విషయంలో తవ్వే కొద్దీ అవకతవకలు అక్రమాలు బయటకు వస్తున్నాయి గతంలోనే కొంతమంది తమ ఓట్లు గల్లంతయ్యాయని ఇతర పార్టీలకు సంబంధించిన ఓటర్లుగా వాలంటీర్ల ద్వారా గుర్తించిన వారి యొక్క ఓట్లు అడ్డగోలుగా తొలగించేసి చనిపోయినట్టుగా బతుకున్న వారిని చనిపోయినట్టుగా తీసేసి వైసీపీ సానుభూతిపరులుగా ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు మైనర్లు అయినప్పటికీ వాళ్ళని ఆ జాబితాల్లో చేర్చి అదేవిధంగా ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్కి ఒక పోలింగ్ కేంద్రం నుంచి ఇంకో పోలింగ్ కేంద్రానికి రూరల్ నుంచి అర్బన్కి అర్బన్ నుంచి రూరల్కి ఇష్టారీతిన ఓటర్ని తారుమారు చేయడం వల్ల ఆ ఓటర్లు తమ ఓటు ఉందో లేదో తెలుకో తెలుసుకోలేని పరిస్థితి ఇలాంటి అవకతవకలు పాడు పాల్పడుతున్నారని గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు పిల్లేశారు తర్వాత ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా రిప్రజెంట్ చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ అని పిలిపించింది మందలించిందని కూడా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఓటర్ల రీసర్వే రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ రాజకీయ పార్టీల ప్రతినిధులను తీసుకొని ఎక్కడికక్కడ వెరిఫై చేయాలని చెప్పారు వాలంటీర్ల జోక్యం ఉండకూడదు అని చెప్పారు గతంలో కూడా కోర్టు కూడా అనేక చెప్పింది ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొవద్దు అని కోర్టులు చెప్పినా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినా కూడా షరా మామూలే ఆదేశాలను ధిక్కరిస్తూ ఇటీవల ఒకటి రెండు రోజులుగా అనేక ప్రాంతాల్లో బిఎల్ఓలు వాలంటీర్లను వెంట పెట్టుకొని రీసర్వే చేస్తున్నారు రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా అక్కడ ఆహ్వానించట్లేదు సో ఇదివరకు మనం ఎన్నికల్లో బూత్ క్యాప్చరింగ్లు అవి చూసేవాళ్ళం బూత్ క్యాప్చరింగ్ కాదు ఇప్పుడు ఓటర్ లిస్ట్నే క్యాప్చర్ చేస్తున్నారు తమకు అనుకూలమైనటువంటి వాళ్ళ ఓట్లు మైనర్లైనా చేర్చేయడం తమకు అనుకూలంగా లేవు ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లు అని వాలంటీర్ల ద్వారా ఐడెంటిఫై చేస్తే అసలు జాబితాలోనే వాళ్ళ ఓట్లు ఉండవు ఎన్నికల సమయంలో బూత్ క్యాప్చరింగ్లు రిగ్గింగులు కాదు ఎన్నికలకు చాలా ముందే గెలుపు నిర్ణయించేటటువంటి ఓట్లు మాత్రమే జాబితాలో ఉంటాయి ప్రతిపక్షాల ఓట్లు జాబితాలో ఉండవు రాజ్యాంగ వ్యవస్థలు చెప్పినా కూడా వినకపోవడం ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ వరప్రసాద్ గారు మొట్టమొదట ఓటర్ల జాబితాలో అవకతవకలను గుర్తించి మచిలీపట్నం పరిధిలో సుమారు వెయ్యి నూట నాలుగు సంథింగ్ పైచీలకు ఓట్లు అవకతవకలు పాల్పడ్డారని ఆధారాలతో సహా గుర్తించి అధికారుల చుట్టూ తిరిగి పని అవ్వకపోతే కోర్టులో ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినటువంటి దిలీప్ కుమార్ గారు ఉన్నారు వారి పిల్ల ఆధారంగానే అప్పటికప్పుడు అధికార యంత్రాంగం కదిలింది బిఎల్ఓల ద్వారా వెరిఫై చేసింది ఆయన ఐడెంటిఫై చేసినవే కాదు ఇంకా చాలా అవకతవకలు ఉన్నాయని గుర్తించారు బట్ ఎప్పటి మాదిరే మళ్ళీ వాలంటీర్ల జోక్యంతో వాటిని చేస్తున్నారు సో ముందుగా పట్టాభి గారు అదేవిధంగా వరప్రసాద్ గారు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడే ముందు రాజకీయ పార్టీ రాజకీయ కార్యకర్త పిల్లేసినటువంటి దిలీప్ గారిని అడుగుదాం అసలు అవకతవకలు ఎలా జరుగుతున్నాయి ఈ గండికోట రహస్యం కథ ఏంటి దిలీప్ గారు ఈ ఓటర్లు అవకతవకలు ఎలా జరుగుతున్నాయి మీ తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ ఐడెంటిఫై చేసినవి ఏంటి ఐడెంటిఫై చేయకుండా ఉన్న రహస్యం